వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను జాంకాయలు కోస్తూ ఉన్నానండి. మా చెట్టుకి బోల్డ్ అని కాయలు అయితే కాచాయి. ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా కాయలు తెంపుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇంకా చూశాను, సో కాయలు ఉన్నట్టున్నాయి కదా అని చెప్పేసి ఇంకా వర్షంలో కాయలు అయితే కోస్తున్నాను. ఇంకా నేనైతే ఎన్ని కాయలు కోసానో మీరే చూడండి. బోల్డ్ కాయలు, చిన్న చిన్న కాయలు కూడా పండిపోయాయి అన్నమాట వర్షానికి. మామూలుగా అయితే చిన్న కాయలు కాస్త చాలా పెద్ద కాయలు అవుతాయి ఈ చెట్లో, కానీ వర్షం పడడం వల్ల కాయలు అయితే దోరగా అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను ఎన్ని కాయలు కోసానో, మా చెట్టుకి ఎన్ని కాయలు అయితే కాచాయో మీరే చూడండి. అలాగే లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్లో నేను ఒక మంచి చాట్ చేశాను, నెల్లూరు స్పెషల్ సుండలు చేశానండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా సుండలు తింటే చాలా బాగుంటుంది. ఇంకా చేయడం కూడా చాలా సింపుల్ అండి, 10 నిమిషాల్లో అయిపోతుంది సుండలు అనేది. ఇంకా మా పిల్లలైతే సుండలే తింటున్నారు, చాట్ మానేశారు. అంటే చాట్ కంటే కూడా సుండలే చాలా బాగుంది అంటున్నారు. సో స్పైసీ తక్కువగా ఉంటుంది, వేడివేడిగా వర్షాకాలంలో చాలా మంచి రెసిపీ అండి సుండలు అనేది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, సుండలు అనేది ఎలా చేశానో మీకే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. సో లైక్ చేసి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది నేను చేసే వీడియోస్ బాగున్నాయా లేదా అని చెప్పి. అలాగే లైక్ కూడా చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో ముందు ముందు వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడైతే ఆ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఎన్ని జాంకాయలు కోస్తున్నాను, బోల్డ్ అన్ని కాయలు అన్నమాట. కింద కూడా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ముందు రోజు పిల్లలు బోల్డ్ కాయలు, పెద్ద పెద్ద కాయలన్నీ వాళ్ళు తెంపేశారు. ఇంకా అవన్నీ చూసి వీళ్ళు తెంపేస్తున్నారని చెప్పేసి నాకు అసలే చెట్లు కాయలు ఉంటే చాలా ఇష్టం, కట్ చేయడం తినడం కంటే కూడా కొయ్యడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే కోస్తూ ఉన్నాను కాయలన్నీ కూడా. సో మీరే వీడియో అయితే మీరే కంటిన్యూ చేయండి. ఇంకా ఇంకోటి ఇంకోటి కింద పడింది, ముందుకు వెళ్ళిపోయింది. చూసుకో ఎక్కడ పడింది. సింగిల్ కాయ ఎక్క, సింగిల్ కాయ అది అది వదిలి సార్ ఆజండి కనుక అది ఇదిగో ఇది ఒక కాయ పచ్చి వదిలేదు వదిలేదు సగం పండు వెళ్ళిపోతాను. ఓకే తీసుకో ఎందుకు లేదు అనిపిస్తున్నాయి జాంకాయలు తమ్నేల్కి పెట్టుకుందాం. బోల్డ్ అని కాయలు అయితే కోసానండి, చాలా కాయలు కోసాను. చూడండి ఎన్ని కాయలు, కొన్ని కాయలు అయితే కింద వాళ్ళకి ఇచ్చాను, అంటే కింద ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని కాయలు ఇచ్చాను. నేనైతే కొన్ని కాయలు తెచ్చుకున్నాను, చాలా బాగుంటాయి అసలు కాయలు అయితే మా చెట్టు కాయలు. ఇంకా నాకు బయట కొనిన కాయల కంటే కూడా ఇలా చెట్లో కాయలు కోసుకొని, ఇంకా దొంగతనంగా చెట్లో కాయలు కోసుకొని తినడం అంటే చాలా ఇష్టం, కొనుక్కొని తినే కంటే కూడా. అయినా ఈ మధ్య కొనుక్కొని తిన్న కాయలు కూడా అస్సలు ఏం బాగోట్లేదు, నీటిలో పురుగులు ఉంటున్నాయి. అందుకే అసలు జాంకాయ తినడమే మానేశాను. మా చెట్లో కాయలు మాత్రం భలే ఉంటాయండి, చూసారు ఎంత దూరంగా ఉందో.
గట్టిగా ఉండొ చాలా మెత్తగా ఉంటాయి ఇంకా మా చెట్టులో అయితే ఇంత ఇంత పెద్ద కాయలు కాస్తాయి రావడం లేట్ అవుతది కానీ కాప అనేది వచ్చిందంటే ఇంతకు ఒక కాయ కాస్తదన్నమాట వర్షానికి చిన్న కాయలు పండిపోయే బాలే ఉంటాయి కాయలు అయితే అంత జ్యూసీగా ఉందో అలాగే వర్షం పడుతుంది కదా ఇంక ఇక్కడేమో నేను కాయలు ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి తినేస్తున్నాను ఇంకా అలా తినే లోపల మా పిల్లలు వచ్చేసారు సో పిల్లలు వచ్చేసరి ఇంకా వాళ్ళతో సరిపోయింది స్నాక్స్ ఏం స్నాక్స్ కావాలి ఏం కావాలి పొటాటోనా స్వీట్ పొటాటోనా సర్కిల్సా పొటాటో ఫ్రైసా ఇప్పుడు కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పు అరే వాడు ఏమో శాండ్విచ్ అడిగాడు రా శాండ్విచ్ చేద్దాము స్పెన్సర్స్కి వెళ్తే తెద్దాము బ్రెడ్ చీజ్ అనుకున్నాను వర్షం పడుతుంది ఇప్పుడు ఆడు వచ్చాడు రా ఏంటి పరిస్థితి కొంటే వచ్చింది నేను కొనలేదురా బాబు ఆంటీ ఉంది కదా ఎన్నిలతో ఆంటీ ఆంటీ తెచ్చింది కౌంటం షాప్ లో తెచ్చింది మనదే అది సరే చాట్ చేస్తున్నాను సుండలు చేస్తున్నాను విష్ణు అయితే వద్దా తినవా అయితే ఏంటి చీచీ చేం చేం పప్పి చే సరే అయితే బట్టలు మార్చేయండి హ్యాండ్ వాష్ చేయండి చేస్తానులే సరే 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 సుండలు చేస్తాను ఓకే కదా సుండలు చాట్ చేస్తున్నాను ఏంటి తొక్కొని వచ్చాక తింటావా వర్షం పడుతుంది అన్న స్కిడ్ అవుతుందిరా బాబు సరే నీ ఇష్టం అది ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళు ఎలా చేస్తా ఉన్నారో సో నేనైతే చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది చాట్ చేయడం అయితే చాలా సింపుల్ అన్నమాట ఒక 10 మినిట్స్లో అయిపోతుంది చేసామంటే ఇంకా చెప్పి వర్షాకాలం కదా సో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఎలా చేస్తానో ఒకసారి చూడండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బఠానీ అండి దీన్ని సుండలు అంటారు ఈ బఠానీని సుండలు అంటారు అన్నమాట మా సైడు అంటే నెల్లూరులో వీటిని నానబెట్టేసి ఉడికించుకున్నాను ఒక 4 విజిల్స్ పెట్టేశాను కుక్కర్లో ఉడికిపోయాయి అందులో కొన్ని శనగలు కూడా యాడ్ అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు ఆ శనగలు ఉన్నా పర్లేదు నో ప్రాబ్లం ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే మీరు కనుక ఉడికించేసుకొని పొటాటో మ్యాషర్ ఉంటే దాంతో మీరు నలుపుకున్నా సరే బాగుంటుంది లేదు అంటే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ చాపర్లో వేసి జస్ట్ ఒక్క గ్రైండ్ చేసుకుంటున్నాను ఒక పల్స్ ఇస్తున్నాను అన్నమాట అంతే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయితే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు ఇలాగా మనకి నార్మల్గా కళాయిలో పెట్టి స్లోగా ఉడికించుకున్నా సరే అది బాగా మ్యాష్ అవుతుంది కాకపోతే ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి నేనైతే ఇలాగా చాపర్లో వేసుకున్నాను చూస్తున్నారా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అయిపోతే సరిపోతుంది ఉడికించిన దాన్ని చేయాలండి పచ్చిది కాదు ఉడికించి అలాగా కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సీలో మసాలా రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక 3 టమాటాలని కూడా కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను ఇది ఎంత సింపుల్ అంటే
బటానీ కనుక ఉడికిపోయింది అంటే సరిపోతుందండి. ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు. అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవడమే. మిక్సీలో టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా అన్ని స్పైసెస్ అన్నమాట, అంటే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మిక్సీ చేసేయడమే. ఇక్కడైతే ఫస్ట్ ఉప్పు వేసాను, రుచికి సరిపడా ఉప్పు. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులో ఎక్కువ కారం ఇందులో ఎక్కువ పట్టదండి. ఇంకా గరం మసాలా కూడా వేశాను, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి బాగా మనం మిక్సీ చేసుకోవాలి. అంటే పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. సో మసాలా పేస్ట్ అంటే మసాలా ముద్దలా చేసేసుకోవాలి మిక్సీలో. ఆ తర్వాత ఇలా ఒక కళాయి ఏదైనా తీసుకొని, చూస్తున్నారు కదా ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను మొత్తం. ఇలా చేయడం వల్ల మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే మనం కట్ చేసి వేసి దానికంటే కూడా ఇలా కనుక చేసేసామనుకోండి, తినేటప్పుడు కూడా మనకి అసలు ఆ ఉల్లిపాయ తొక్కలు అలాంటివి ఏమీ రావు. మనకి కావాలి అనుకుంటే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటాలు లాస్ట్లో తినేటప్పుడు కావాలి అనుకుంటే సీజనింగ్ చేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే పిల్లలకి ఇష్టం లేదనుకోండి ఇలాగ ప్లెయిన్గా ఇచ్చేయచ్చు అన్నమాట. సో మొత్తం అంతా కూడా ఆయిల్లో ఈ పేస్ట్ అంతా వేసేసి సిమ్లో పెట్టి ఆ ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా మనం వేపుకోవాలి. దీన్ని ఒక ఇక్కడే అండి ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూసామంటే, చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా వేగిపోయింది, అంటే ఆయిల్ బయటకు వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేసిన దాంట్లో ఈ సుండలు ఉంది కదా, మనం గ్రైండ్ చేసుకున్న ఈ బటానీ సుండలు ఉంది కదా, అది మొత్తం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో వాటర్ మన ఇష్టం అండి. మీరు బాగా థిక్గా తినాలి అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం పలచగానే తింటానండి. మా ఇంట్లో అందరికీ కూడా కొంచెం సూప్ లాగా ఇష్టం. ఆ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది, ఆ సుండల జ్యూస్ అనేది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం మసాలా అలాగే సుండలు రెండు కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో నేను ఒక పెద్ద చెంబు ఉంటుంది కదా, అంటే ఒక 500 ml అయితే వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా మరిగించుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేయండి. అప్పుడు ఈ సుండలు అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మనం మరిగించుకుందాము. మరిగిన తర్వాత ఇంక సర్వ్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఇలాగా అయిపోయిన తర్వాత దీన్ని మీ దగ్గర అరటికాయ బజ్జి, మిరపకాయ బజ్జీలు కనుకుంటే అందులో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. లేదు అంటే పప్పు చెక్కలు ఉంటాయి కదండి, జంతికలు పప్పు చెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని తింటే భలే బాగుంటుంది. కాకపోతే నా దగ్గర పప్పు చెక్కలు మొన్నే చేశాను, అయిపోయాయి, పిల్లలు మా వారు తినేశారు. సో అందుకని పప్పు చెక్కలు లేవు, ప్లెయిన్గా తినేస్తానన్నమాట. దీనికి ఆ టాపింగ్స్ వచ్చేసి తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటా, నిమ్మకాయ, అలాగే కొత్తిమీర. మీకు కావాలి అనుకుంటే కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, పై నుంచి కొంచెం కొత్తిమీర, కారము, ధనియాల పొడి కొంచెం చల్లుకోండి, అంటే కారం కావాలి అనుకునేటప్పుడు. నేను పిల్లలు ప్లెయిన్గా తినేస్తున్నామండి, మాకు ఈ కారం అయితే సరిపోతుంది. దాంతోపాటు పిల్లలు అయితే కొంచెం ఆనియన్స్, టమాటాలు తక్కువ తింటారు. మా చిన్నోడైతే టమాటా అసలు తినడు. ఇంకా పెద్దోడి కోసం ఆనియన్స్ అవి వేసేసాను. నేను మాత్రం టమాటాలు ఎక్కువ వేసుకొని తింటాను. దీంట్లో టమాటాలే అన్నమాట రుచి. ఇంకా ఉడికిన టమాటాలు కూడా, అంటే పిల్లలు తినరని అందులో నేను టమాటాలు అయితే వేయలేదు, అంటే గ్రైండ్ చేసి వేసాను. ఇంకా ఉడుకుతూ ఉన్నప్పుడు టమాటా ముక్కలు కూడా లాస్ట్లో, అంటే ఇంకా స్టవ్ కట్టేస్తాం అన్నప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకొని ఆ టమాటాలు కూడా తింటూ ఉంటే భలే బాగుంటుందండి. మీరు ఎవరైనా చేసుకునేటప్పుడు టమాటాలు కూడా లాస్ట్లో వేసి, ఉడికేటప్పుడు లాస్ట్లో వేసేయండి. అంటే హాఫ్ ఉడుకుతాయి కదా టమాటాలు, అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడేమో ఒక దాంట్లో ఉల్లిపాయలు వేసాను, ఒక దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు రెండు వేసాను. పెద్దబాబు తింటాడు కానీ చిన్నబాబు టమాటాలు అస్సలు తినడు వాడు, టమాటా సాస్ కానీ టమాటాలు వేవి తినడు వాడు, అందుకే వేయట్లేదు. ఇంక ఇలా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసం వేసేసుకోండి. చెప్పాను కదా మీకు కావాలి అనుకుంటే పైన నుంచి కొంచెం కారము, ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇంకా ఇందులో ఏదైనా వేసుకోవచ్చు, సేవ్ వేసుకోవచ్చు, ఇంకా బూందీ, మిక్చర్ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు అవన్నీ లేవు, కానీ యాక్చువల్గా సుండలు అయితే మాత్రం ఇలాగే చేస్తారు. ఇంకా లాస్ట్లో ఇలాగా నిమ్మరసం పిండేసి ఇప్పుడైతే పిల్లలకి ఇచ్చేద్దామండి. వాళ్ళకి చాలా ఇష్టం. నార్మల్గా మనం చాట్ చేస్తాం కదా, ఆలు వేసి చాట్ చేస్తారు,
सो आलू वेस्ट चेसे चाट कंटे कूडा मा वाल्लकी इदे इष्टं इदे इष्टंगा तिंटुन्नारु अंदुकनि अप्पटि नुंचि इलागे चेसेस्तानु इंका चाट अयिना कोंचेम कष्टमु कोंचेम श्रम अन्नमाट आलू उडिकिंचाली मल्ली उल्लिपायलु अवन्नी सन्नगा तरिगि वेसि దాని మీద ఆ టాపింగ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాట్ అయితే సుండలు అయితే మాత్రం చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీ కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి విష్ణు తీసుకొని తిను అప్పుడు నీకు నచ్చింది అన్నావు కదా ఎలా ఉంది చాలా బాగుంది మళ్ళీ చాట్ బాగుంటుందా సుండలు బాగుంటుందా ఇదే బాగుందా చాట్ నచ్చలేదా ఏ लकी टीवी मल्ली चूड़ लकी टीवी एक्कड़ गेलिपोदु अरे अरे तिनंरा फस्ट लकी मीकु इंकेंत चेप्पिना इंतेना लकी ఎంత చెప్పినా మీరు ఇంతరా బాబు సరే బాయ్ చెప్పండి అయితే బాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాగుంది ఏంటి ఎవరిని చేయాలి సబ్స్క్రైబ్ వాళ్ళు చేస్తారు సరే ఎవరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి దీనికి రెసిపీ బాగుందా లేదా ఏంటి వినిపించట్లా ఇప్పుడు బాగుందా ఎప్పుడు బాగుందా ఎప్పటిలాగానే ఉందా సరే చేసుకోవచ్చు కదా అయితే మన యూట్యూబ్ చూస్తున్న వ్యూయర్స్ చూడొచ్చు కదా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చేసుకొని వాళ్ళ పిల్లలకు కూడా పెట్టొచ్చా పెట్టొచ్చా ఉల్లిపాయలు వేయొద్దా ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటుందన్నా ఉల్లిపాయలు లేకపోతే బాగోదు ఏరా లక్కీ నీకు నచ్చదా ఉల్లిపాయలు వేస్తే లక్కీ ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటది ఇంకైతే అది ఫ్రెండ్స్ చూసారు కదా మా పిల్లలకైతే నచ్చింది వాళ్ళైతే తినేస్తూ ఉన్నారు మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ పిల్లలకు పెట్టండి మీ వారికి పెట్టండి మీరు కూడా తినండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వర్షాకాలాన్ని వేడి వేడి సుండలతోటి ఓకేనా మరి ఇంకొక రెసిపీతో ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఓకేనా